ముందు మేము నోటర్లో వెళ్ళాము, నోటర్లో సడన్గా క్యాన్సిల్ చేస్తాము, కొంత బయలుదేరడం కూడా క్యాన్సిల్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న నోట్ ఐపీఎల్ నోట్ ఇండియా సెంటర్ హోటల్లో పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు. పర్మిషన్ కాదు, అడ్వాన్స్ కూడా కట్టిన తర్వాత వాళ్ళకి ఎవరు బెదిరించారని చెప్పారు. సేమ్ థింగ్ వెళ్ళకపోవడం కూడా చెప్పారు. ఎవరన్నా మాకు తెలియదు, కానీ అఫ్కోర్స్ నేను వెనకాల ఇది జరగకుండా ఉంటానికి కారణం ఎవరైనా మనం తెలుసు. నోటెల్తో పాటు ఐలాపురం కూడా ఇవ్వలేదని అంటే వాళ్ళకి బెదిరింపు వచ్చి మీకు కూడా ఏమైనా వచ్చాయి? నాకు రాలేదు డైరెక్ట్గా. వాళ్ళు అడ్వాన్స్ తీసుకుని సడన్గా లాస్ట్ మినిట్ 1 hour ముందు క్యాన్సిల్ చేశారంటే ఆటోమేటిక్గా 3 kilometers ఫ్రీగా అంటే వాళ్ళు చెప్పడం ఏమంటే సార్, అంటే మాకు ఒక రోజు ముందు చెప్తేనే మేము ఎలా కండక్ట్ చేస్తామని వాళ్ళు అనుకున్నారు సార్. వాళ్ళ అభిప్రాయం నోటెల్ అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేశాను. అయితే ప్రొడ్యూసర్ దగ్గర కూర్చున్నాం, ఆపేసి మొత్తం కార్లు అందరిని కింద దింపి బలవంతంగా వేరే కార్లు ఎక్కించి ఇక్కడ చేయటానికి వీలే కాదు, విజయవాడ రావడానికి వీలేదు, విజయవాడలో ఎక్కడ మొక్కం ఉండటానికి వీలేదు అని వాళ్ళని ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పడేశారు. ఇక్కడి నుంచి ఇక్కడ సో ఏ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక పోలీసుకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఫర్ వాట్ ఎవర్ లా అండ్ ఆర్డర్ది. విజయవాడలోకి రావడానికి వీల్లేదు, విజయవాడలో ఏ హోటల్లో కానీ ఎక్కడ కానీ ఉండటానికి వీల్లేదు అనేది అది మాకు అర్థం కావట్లేదు. ఎంత అడిగినా నేను నా ప్రొడ్యూసర్ దానికి సమాధానం చెప్పకుండా ఇలా ఎయిర్పోర్ట్లో పడేసింది మమ్మల్ని. ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐ విల్ ట్రై టు అప్డేట్ థింగ్స్ లేటర్.